మీ వీడియో స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది, తర్వాత మీరు అసలు చాలా ఇంట్లో మనిషిలానే నిజంగా అది చూస్తే మన ఇంట్లో మనిషి ఇంట్లో మనిషిలా ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది. నేను వీడియో రిలీజ్ చేసేటప్పుడు కూడా ఒకటే మైండ్ లో పెట్టుకుని చేస్తానండి, ఏదైనా సరే ప్రతి ఇంట్లోనే ఒక అరుణ ఉంటుంది కంపల్సరీ. అవును, చూస్తే అలానే ఉంది నిజంగా ఉంటుంది. అలా ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఉంటారు, మారాలి అనుకుంటారు కానీ ఏవో ఇబ్బందులు. వాళ్ళని దయచేసి ఎవరూ కూడా ఏదో కించపరిచే మాటలు ఇలాంటివి ఏవి అనద్దు. వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకుంటే ఒక్క నెల చాలు వాళ్ళకి, వాళ్ళలో వాళ్ళు మార్పు రావడానికి చేయడానికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మార్పు రావచ్చు. తర్వాత వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటారు ఏదో ఒక రకంగా. ఈ వెయిట్ లాస్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని ఏదో ఒక రోజు వాళ్ళు నిరూపించుకునే ఛాన్స్ కూడా అవతల వాళ్ళు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి మనకి. కొంచెం పక్క నుంచి ఎంతసేపు నీ వల్ల కాదు, నువ్వు వేస్ట్, ఈ మాటలు నువ్వు చేయలేవు నీతో కాదు అనేసి ఈ మాటలు అంటూ ఉంటే ఎవరికైనా చేయలేరు. చాలా మంది అలా ఉన్నా కూడా ఈ మాటలకి మీరు అన్నట్టుగా స్టాప్ చేస్తారు, సరేలే నేను చేయలేను అనుకుంటలే అది తీసేసుకుంటారు, ఇంకా వాళ్ళ కమెంట్ యాక్సెప్ట్ చేస్తారు. మా క్లయింట్స్ లో కూడా చాలా మంది అలా ఉండేవారు. కొంతమంది అయితే నా వల్ల కాదేమో, ఒక స్టార్టింగ్లోనే జాయిన్ అయిన స్టార్టింగ్లో నా వల్ల కాదు కానీ నేను జాయిన్ అయ్యాను ఏదో చేద్దామని నాకైతే నమ్మకం లేదు, ఇంట్లో అందరూ కూడా అనే మాటలు అవి భరించలేకపోతున్నాను, ఏదో జాయిన్ అయ్యాను కానీ నాకు ఆ డిసప్పాయింట్మెంట్తో నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు, నేను బయటికి వెళ్తే తినకుండా ఉండలేకపోతున్నాను, పిల్లలు ఏదైనా తింటూ ఉంటే నాకు తినేయాలనిపిస్తుంది, నాకు చేసేయాలనిపిస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు పక్కనున్న వాళ్ళ మాటలు, వాళ్ళ మాటలు, మీ వీళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు. జస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరేంటో మీరు ఒకసారి మీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు ఎలా ఏం చేసేవారు, మీ స్కూల్లో కానీ దాంట్లో కానీ మీరు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా ఉంటున్నారు చేస్తున్నారు. జనరల్గా మన ఫ్రెండ్స్ అందరితో మనం చాలా జోవియల్గా హ్యాపీగా ఫన్నీగా ఇవన్నీ ఉండి కూడా వన్స్ ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ తీసుకునేటప్పుడు కూడా మనం అలానే ఉండడానికి ట్రై చేయాలి. కానీ వీళ్ళందరూ మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నారు కదా అని మీరు కూడా నెగిటివ్గా ఉండి కూర్చున్నారనుకోండి, ఎప్పటికీ మనం ముందుకెళ్ళలేము. చుట్టుపక్కల అంత నెగిటివిటీ ఉన్నా కూడా మీరు ఒక్కరు పాజిటివ్గా ఉంటే ఫస్ట్ అవతల ఎవరో ఒకరు పాజిటివ్గా తయారవుతారు, వాళ్ళ నుంచి మీ చుట్టూ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా మీకు పాజిటివ్గానే ఉంటుంది. డెఫినెట్ అది మనం చేసుకోవాలి, మనలో ఉండాలి అది. అంతేగాని ఇప్పుడు నేనైనా సరే, నేను లావుగా ఉన్నంత వరకు మా హస్బెండ్ అవనివ్వండి, ఇన్లాస్ కానివ్వండి, ఎవరైనా సరే నా టాలెంట్ వాళ్ళు ఎవరికి తెలీదు. బేసిక్గా ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను, నేను మ్యారేజ్ అయ్యి వచ్చాక జస్ట్ నేను ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ని తప్పించి ఇంకా అంతకుమించి వాళ్ళకి నా గురించి ఏదో జస్ట్ ఇంట్లో పనులన్నీ బాగా చేస్తుంది, చాలా యాక్టివ్ ఉంటుంది, ఇంతకుమించి నాలో ఎంత క్యాలిబర్ ఉంది, ఎంత స్టామినా ఉండేది అనేసి మా హస్బెండ్కి తెలియదు అప్పటి వరకునే. వన్స్ నా అంతటి నేను ప్రూవ్ చేసుకున్నాను. అది ఎవరు చాలామంది అంటుంటారు నాకు సపోర్ట్ చేయరు, ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు అని ఎందుకు చేస్తారు? మీ గురించి మీకే తెలియనప్పుడు అవతల పర్సన్కి ఎలా తెలుస్తుంది? నాకు ఎవరో ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు క్రియేట్, అంతే. మీ ఆపర్చునిటీస్ కానీ దేనైనా మీరు క్రియేట్ చేసుకోవాలి, అంతే. సో బేసిక్గా నాకు అప్పుడు యోగా మ్యాట్ లేదు, డంబుల్ లేదు, ఏమీ లేదు, రెండు వాటర్ బాటిల్స్ పట్టుకొని చేసేదాన్ని. నేను ఆ వీడియో కూడా చూసాను, వాటర్ బాటిల్స్ తో మీరు. నేను స్టార్టింగే వెళ్ళిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను స్టార్ట్ చేస్తాను, నాకు కొన్ని తెచ్చి అంటే ఎవరైనా నవ్వుతారు పట్టుకొని, ఈజీగా నవ్వుతారు. వాళ్ళు తప్పు పడ్డానికి కూడా ఏం లేదు, ఇన్నాళ్ళు కూర్చున్నావు, ఈరోజు నీకు స్టార్ట్ చేసేవన్నీ నేను కొనేసి ఇచ్చేయాలా, వెంటనే రెండు రోజులు చేస్తావు మానేస్తావులే పోనీ అని ఎవరైనా అంటారు అన్నమాట. అందుకని నేను నెల రోజులు నేను అసలు ఏమీ అడగలేదు స్టార్టింగ్. మా నాకు ఇది కావాలి, నాకు ఇబ్బంది అవుతుంది, ఒక మ్యాట్ కావాలి, ఇది ఏమీ అనలేదు. మా ఆయన నాకు 30 డేస్ ఇలా అయ్యేసరికి సడన్గా అమెజాన్ నుంచి అలా వచ్చాయి, ఏంటి అని చూస్తే మ్యాట్, డంబుల్స్ ఇవన్నీ. దట్ వాస్ యువర్ గిఫ్ట్. ఓకే, తను బిలీవ్ చేశారు మిమ్మల్ని. ఇంకా 30 డేస్ మానకుండా పీరియడ్స్ అయినా ఏదైనా సరే మానకుండా కన్సిస్టెంట్గా చేశాను, 30 డేస్ అని ప్రూవ్ చేసి చూపించాను నేను ఇలా చేస్తున్నాను కదా అని. సో హీ ఫెల్ హ్యాపీ, నేను ఇస్తే కంటిన్యూ చేస్తాననేసి అనుకున్నారు. అలాగే అదే మ్యాటు, అదే డంబుల్స్, అదే షూ, నేను 3 ఇయర్స్గా అదే వాడుతున్నాను, నాకు అదొక సెంటిమెంట్ అనమాట. సో అది ఆయన ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారని ఆ సెంటిమెంట్ ఇప్పటి వరకు అదే వాడుతున్నాను. చాలామంది
నాది అది మ్యాట్ చాలా ఇయర్స్ అయిపోయింది, నేను మార్చేస్తాను, కొత్తది కావాలి. వీటి గురించి మనం ఏ కండిషన్లో ఉన్నా ఎలా ఉన్నా మన మైండ్ సెట్ బాగుంటే ఎలాంటి కండిషన్లో అయినా చేయొచ్చు మనం. నేను హాస్పిటల్లో ఉండి కూడా చేశాను మరి. అదే మీకు హర్నియా ఇష్యూ అని, సో అది అసలు అందులో కూడా మీరు అసలు అది కూడా మీరు పక్కన పెట్టేసి యూ కంటిన్యూడ్ యువర్ జర్నీ, అది అసలు ఎలా మేనేజ్ చేయగలిగారు? బ్రేక్ వస్తే నాకు ఎందుకు కొంచెం మెంటల్గా అలా ఫిక్స్ అయిపోయింది, బ్రేక్ అయితే ఇవ్వకూడదు అనేసి. సో దానికోసం హెర్నియా ఇష్యూ అంటే నాకు ఇప్పుడు ఎప్పుడైనా ఇదివరకు తరచూ ప్రతిరోజు ప్రతి వారంలోనూ ఒకసారి అయినా సరే కంపల్సరీ సివియర్ పెయిన్ వచ్చేసేది. కానీ వన్స్ నేను నా జర్నీ స్టార్ట్ చేసాక అసలు ఎప్పుడో కానీ వచ్చేది కదా, ఎప్పుడైనా మరీ సివియర్గా చేసినప్పుడు చిన్నప్పుడు కొంచెం లైట్గా రావడము, లేకపోతే ఏమైనా మనం జనరల్గా ఇంట్లో పనులప్పుడైనా హెవీ వెయిట్ ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు అలాగే కొంచెం అనిపించడం. కానీ తర్వాత ఏంటంటే నేను ఎంత హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినా, మా పిల్లలు ఇద్దరిని వేసుకొని మేడం మెట్లు ఎక్కేసినా ఏం చేసినా కూడా నాకు అసలు రావడమే లేదు. ఇప్పటికీ ఎప్పుడైనా మరీ ఓవర్ స్ట్రెస్ అయిపోయినప్పుడు చేసినప్పుడు అది నేను ఉన్నాను నీలో ఇంకా అనేసి జస్ట్ గుర్తు చేయడానికి. దానికి ట్రీట్మెంట్ ఏం జరగలేదు? లేదండి, ట్రీట్మెంట్ ఇంకా ఏమీ చేయించుకోలేదు. నేను చేయించుకోవాలి యాక్చువల్గా. సో మెష్ వెయిట్ చేసుకుంటే మంచిది, దానికి నాకు దాంతో ప్రాబ్లం ఏం లేదు కదా అని నేను వదిలేశాను. బట్ చేయించుకోవాలి, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. రీసెంట్గా మా ఫాదర్కి బాగాలేనప్పుడు నేను హాస్పిటల్లో ఉండి కూడా నేను కంపల్సరీ మనం అంటే చూపిద్దాం అనుకున్నాను చాలా మందికి, ఎలాంటి కండిషన్లో అయినా సరే మనం అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు అనేసి చూపిద్దాం. హ్యాపీగా మనల్ని అద్దెదేవుడు, మనం డబ్బులు కడుతున్నాం మన ఇష్టం పక్కన చేసినా. సో ఆ చిన్న దాని మీదే నేను ఆ ప్లేస్లోనే నేను కెమెరా సెట్ చేసేసుకొని శుభ్రంగా ఎర్లీ మార్నింగ్ నా టైంకి నేను లైవ్ అవి ఇచ్చేసేనో చేశాను. బట్ తర్వాత తన కండిషన్ అనేది ఒక 1 వీక్ తర్వాత ఇంకో కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉంది, మళ్ళీ హాస్పిటల్ అవి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం ఎక్కువ మంది జనాలు అవి ఉండడం వల్ల నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అక్కడ ఒక 10 డేస్ లైఫ్కి బ్రేక్ వచ్చింది. ఇట్స్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే అంత లాంగ్ గ్యాప్ రావడం లేదంటే అసలు ఒక్కరోజు కూడా మానేదాన్ని కాదు. అసలు ఇన్నాళ్ళ దీనిలోని నేను ఎక్సర్సైజ్ అనేది అసలు ఒక్కరోజు కూడా ఎలాంటి కండిషన్లోని మానలేదు. ఆ 10 డేస్ కూడా నేను ఏంటంటే 7th ఫ్లోర్ అనమాట హాస్పిటల్లోని. సో ఎప్పుడు లిఫ్ట్ ఫుల్ పేషెంట్స్తోని వాళ్ళతోనే ఉండేదన్నమాట. సో రోజుకి 7-8 టైమ్స్ పైకి కిందకి ఏదో ఒకలా తిరగాల్సి వస్తూ ఉండేదన్నమాట. సో అంత ఇదిలో కూడా శుభ్రంగా స్లైడింగ్స్ ఉంటాయి కదా మనకి మెట్లు కాకుండా, సో వాటిల్లో హ్యాపీగా నాకు అది ఒక ఫన్ యాక్టివిటీ కింద తీసుకునేదాన్ని. చాలా మంది ఆ టైంలో కూడా ఏంటంటే అబ్బా నడవాలి ఇక్కడ, అమ్మో నాకే ఇలా ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలాంటి బాధలన్నీ వస్తాయి, నడవాలా చెయ్యాలా ఇన్నిసార్లు ఎక్కి దిగాల్సి వస్తుంది అనుకుంటారేమో. నేనైతే హ్యాపీగా అమ్మయ్యా నా వర్కౌట్ అయిపోతుంది రో బాబు దీంతో పాటు. బట్ నిజానికి చెప్పాలనంటే అసలు హాస్పిటల్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పేషెంట్తో వెళ్ళిన వాళ్ళు కూడా పేషెంట్ అవుతారు అటెండర్స్ ఉంటది, బికాస్ చాలా డిపార్ట్మెంట్స్ తిరగాలి, డాక్టర్స్ వస్తున్నారా, మళ్ళీ పేషెంట్స్ ని చూసుకోవాలి, టీనో కాఫీనో కింద ఏదైనా స్నాక్స్ లేకపోతే మెడిసిన్స్ కోసం వెళ్ళడము అంతా, అది హెవీ యాక్టివిటీ యాక్చువల్లీ. మీరు చేసిన బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ 10 డేస్ లో అంత యాక్టివిటీ అయితే జరుగుతుంది. అదన్నీ ఏంటి అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ తీసుకెళ్ళడానికి ఒక్కొక్కసారి బాయ్ని కానీ అవన్నీ కూడా పిలవలేము, వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటుంటారు. సో ఆయన్ని వీల్ చైర్లోని తీసుకొని వెళ్ళడానికి చేయడానికి మా హస్బెండ్ ఉండే టైంలో ఆయన చూసుకునేవారు, నేను ఇంటికి వెళ్ళి చేసేటప్పుడు ఆయన ఉండేవారు, నేను వచ్చేసాక ఆయన. సో ఆయన ఒక్కొక్కసారి నేను పిలిచేదాన్ని కాదు, ఆయన బిజీలో ఆయన ఉంటారు, ఆయన డాక్టర్, సో ఆయన వర్క్ చేసుకోవాలి, ఆయన చాలా ఇది బిజీ ఉంటారని ఆయన చెప్తూ ఉండేవారు. ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పు నేను వస్తాను అనేసి, నేను చెప్పేదాన్ని కాదు, ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ వీల్ చైర్లోని ఆయన్ని తోసుకొని అంత ఇది కిందకి వెళ్ళి ఒక్కొక్క చోట అయితే బాగా హార్డ్ గా పుష్ చేయాల్సి వచ్చేది అనమాట. అదే అప్పుంటుంది చాలా. నాకు హెర్నియాతో యూజువల్లీ నేను ఏంటంటే ఎప్పుడైతే స్ట్రెస్ అదే హెవీగా లిఫ్ట్ చేయొద్దు అంటారు కానీ ఏమైనా అయితే వెంటనే నాకు కొంచెం వచ్చేస్తుంది, ట్రిగర్ అవుతుంది. సో అయినా కూడా బెల్ట్ వేసుకోకపోయినా అబ్డోమెన్ బెల్ట్ అవి నేను యూజ్ చేస్తాను ఇలాంటివి ఏవైనా సరే ఉండేటప్పుడు. కానీ అలాంటి బెల్ట్ వేసుకోకపోయినా ఏం చేయకపోయినా ఆ స్టామినా నాకు అంత బాగా డెవలప్ అయ్యింది. మిగతా అక్కడ ఎవ్వరు కూడా అలా చేయలేకపోయారు, మగవాళ్ళే అలా చేయలేకపోయారు. కంపల్సరీ వార్డ్ బాయ్ని ఎవరినైనా తీసుకుని రమ్మని పిలిచి
నేను అది హ్యాపీగా నాకు అది ఒక వర్కౌట్ లాగే చేసుకుని వెళ్ళేది.